कुमार कोनपराज गारे पुस्तक आविष्करण को मी अंदर की वेद मेदल ना नमस्कार कुमार कोनपराज गारी कथल नैन इपड़े मोटमोदारी चदव इधर पत्रिकल्लो नैन चदव चे चवे अवकाश रे पुस्तक प्रेम रागम विंटावा अने शीर्षिक चूस कुंपदीसी किंद कुप्पिल पद्म पेर उड़ा कदा अट आ शीर्षिक विनी का अभी कुमार गारी पेर चूट्टं कूडा ओक कोत्तदनान्नि पाठकुरालिगा नेनु अनुभूति चेंदानु ई पुस्तकंलो साधारणंगा पुस्तकानिकि पेट्टिन शीर्षिक गल कथनि चदुवुतू उंटाम नेनु अलागे प्रेमरागं विंटावा अने कथने मोट्टमोदटगा चदिवानु चाला अंदमैन कथ सारी ఒక 64 ఏళ్ళ ఆయన పెద్ద ఆయన ఆయనకు మనవళ్ళు కూడా ఉన్నారని ముందు బాటలో రాశారు ఇంత పెద్ద ఆయన ఎట్లా రాశారు ఇంత యంగ్ ఒక యంగ్ కపుల్ గురించి వాళ్ళ మధ్యలో జరిగే సంభాషణ వాళ్ళ అనుభూతులు వాళ్ళ అనుభవాలు ఈయన ఎట్లా రాశారు అని చెప్పి నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను పాఠకురాలుగా చాలా సాటిస్ఫై అయ్యాను अलागे मुंदु माटल्लो दादापू प्रति ओक्करू बुडपुच्चकायलने कथ गुरिंची प्रस्तावींचारू चाला अद्भुतमैन कथ अदि कुमार गारु पश्चिम अयिते नेनु तूर्पु तूर्पु गोदावरी जिल्लाकि चेंदिन राजमंड्रिलो पेरिगानु ఎప్పుడు అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చదువుకున్నాను డిగ్రీ 3 సంవత్సరాలు సెయింట్ రీజర్స్ లో ఆ కాలేజ్ మూర్తిరాజ్ గారు పెట్టిన అంటే ఆయన కాంట్రిబ్యూట్ చేసిన స్థలంలో ఆ కాలేజ్ ఉంటుంది ఆ 3 సంవత్సరాలు కూడా నేను చాలా దగ్గరగా అపోకాస్ట్ గర్ల్స్ ఎట్లా ఉంటారు వాళ్ళ భాష ఎలా ఉంటుంది రాజులు ఎలా ఉంటారు వాళ్ళ ఆడపిల్లలు ఎట్లా మాట్లాడతారు అనేవి చాలా దగ్గరగా చూశాను పైగా మూర్తిరాజ్ గారు మనోరాలు కూడా మా ఫ్రెండే మా హాస్టల్ బెస్ట్ ఫ్రెండ్ ఇట్లా అంతా చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ కథలు చదువుతుంటే ఒక్కసారి నేను ఏలూరుకి వెళ్ళినట్టు అక్కడ ఆ స్త్రీలను చూసినట్టు ఆడపిల్లల్ని చూసిన అనుభూతులన్నీ మళ్ళీ ఒకసారి నాకు గుర్తొచ్చాయి చాలా అంటే నోస్టాల్జిక్ ఫీలింగ్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను ఆ తర్వాత నాకు బాగా నచ్చిన కథ కడలి అంచున పిట్ట అనే కథ చాలా అద్భుతమైన కథ అది కడలి అనే అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి భుజం మీద ఒక పిట్ట వాల్తుంది ఆ పిట్టతో ఈ ఆడపిల్ల మాట్లాడుతుంది ఇంత డ్రీమీగా ఇంత ఒకలాంటి ఫెయిరీ టేల్ కథ మళ్ళీ ఒక పెద్ద ఆయన రాయడం చాలా ఆశ్చర్యాన్ని గురిచేసింది నన్ను అంటే నేను ఒట్టి పాఠకురాలకే కాకుండా ఆయనకి తెలిసిన అమ్మాయిగా కూడా నేను కథ చదువుతాను కాబట్టి ఆ రైటర్ ఇంక్లూడ్ అవుతానే ఉంటాడు మనం ఎంత కాదనుకున్న కథ ఆయన రచన చదివేటప్పుడు అలాగే ఇందాక అశోక్ అన్న గుర్తు చేసిన కథ అకాడమీ అవార్డు అనే కథ ఉంది ఇది సాహిత్య అకాడమీ అవార్డు గురించే ఈ కథ మళ్ళీ అందులో పెద్ద దాపరికం సర్ప్రైజ్ అంటే ఏమీ లేదు ఎందుకంటే దానికి సంబంధించిన బొమ్మ మీద కూడా ఆ సాహిత్య అకాడమీ లోగో అదంతా ఉంది కాబట్టి మనకు పెద్ద దాని మీద బరజించుకోవాల్సిన పని కూడా లేదు ఒక్క ముక్కలో ఈ కథ గురించి నాకు అర్థమైంది చెప్పాలంటే ఒక సీనియర్ బీసీ రచయిత తనకి రాని అవార్డు ఒక దళిత క్రైస్తవురాలైన మేరీకి పైగా తన ఫ్రెండ్ కూతురైన మేరీకి ఈ అవార్డు రావడం వల్ల కలిగిన మనస్తాపం ఒక బాధ తీవ్రమైన వేదన
దీని గురించి ఒక రాజుగారు కథ రాశారు. సింపుల్గా చెప్పాలంటే, నా యాంగిల్లోంచి చెప్పాలంటే ఇదే కథ. అయితే ఈ కథ చదువుతున్నప్పుడు మనకి ఇంకేవో సినిమాలు గుర్తొస్తాయి, ఇంకేవో పాత పుస్తకాలు గుర్తొస్తాయి, ఇంకేవో జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులు ఏవేవో మనకి ఇంట్రూడ్ అవుతూ ఉంటాయి. నాకు వచ్చిన ఇమీడియట్గా వచ్చిన ఆలోచన, ఇదే ఈర్ష్య, ఇదే మానసిక వేదన ఒక బ్రాహ్మణుడికి వస్తే రచన ఏరియాలోనో సంగీతం ఏరియాలోనో వస్తే అది ఒక క్లాసిక్ మూవీగా మారుతుంది. ఇదే ఆవేదన, ఇదే తీవ్రమైన వేదన ఒక బీసీ రచయితకు వస్తే అది ఓసీఐ చేతిలో ఒక సబ్జెక్ట్ ఆఫ్ రెడిక్యూల్ అండ్ మోకరీగా మారడం ఈ కథలో నేను స్పష్టంగా చూడటం జరిగింది. అంటే యాక్చువల్గా నాకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు అంటే ఈ కథలో శ్రీనివాస్ అనే రచయిత ఫ్రెండ్ విన్సెంట్ కూతురు మేరీకి కూడా అవార్డు వచ్చినప్పుడు ఒక ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నాను అవార్డు వచ్చిన సందర్భంలో. అందులో మొట్టమొదటి ప్రశ్న, ప్రతి ఒక్కళ్ళు అడిగే ప్రశ్న, ఈ అవార్డు పొందడం వల్ల మీరేం ఫీల్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా నేనైతే ఏడవను, అవార్డు వచ్చినందుకు సంతోషంగానే ఉంది, ఇది నాకు గుర్తింపుగా కంటే ఎక్కువ గౌరవం ఇచ్చింది అన్నట్టు నేను ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పాను. అదే సందర్భంలో ఒకవేళ మీరు ఫలానా కమ్యూనిటీ నుంచి మీరు అవార్డు తీసుకోవడం, పైగా ఫలానా గవర్నమెంట్ నుంచి మీరు అవార్డు తీసుకోవడం, దీని మీద ఎవరైనా తీవ్రమైన ప్రశ్నలు వేస్తే మీరు ఈ అవార్డుని తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారా అనే క్వశ్చన్ ఒకటి వచ్చింది ఒక ఇంటర్వ్యూయర్ అడిగాడు వరంగల్లో. నాకు వెంటనే వచ్చిన ఆలోచన, మేము ఇంకా పురస్కారాలు తిరస్కరించేంత స్థాయికి మేము ఇంకా రాలేదని చెప్పాను. పురస్కారాలు ఇంకా మాకు కలలుగానే ఉన్నాయి, పురస్కారాలు ఇంకా మాకు వేదననే ఇస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఫలానా అవార్డు మా నాన్న కాలుగోటితో సమానం అనేంత సీను ఇంకా ఈ కమ్యూనిటీ కానీ, ఈ మనుషులకు కానీ, ఈ రచయితలకు కానీ, ఈ కమ్యూనిటీస్లో ఉన్న కళాకారులకు కానీ ఇంకా రాలేదనే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకప్పుడు మా తాతలు చెప్పేవాళ్ళు, అంటే వాళ్ళ తాతలు బతుకున్న కాలంలో ఒక మాతిగోడు, ఎప్పుడెప్పుడు ఒక మనిషి పోతాడా, వాడు ఎప్పుడెప్పుడు చేస్తాడా, మనం డబ్బు కొడదాం, శవాన్ని లేపుదాం, శవం కాలుద్దాం, ఒక నాలుగు డబ్బులు మనం సంపాదిద్దాం అన్నట్టు వాడు ఎదురు చూస్తూ ఉంటాడట. అదేవిధంగా ఇంకా అదే పరిస్థితుల్లో ఉన్నానా అన్న, అంటే ఉన్నామా అన్న ఒక తీవ్రమైన వేదన ఈ కథ కలిగించింది, అంటే గుర్తు చేసింది. ఎందుకంటే అది ఆయన ద్వారా ఆ కథ రావడం కూడా దానికి ఒక అథెంటిసిటీ ఉందని నేను ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ కథలో విన్సెంట్ కూతురు మేరీ అవుతుంది తప్పితే ఆస్ట్రేలియాలో ఉన్న రిషి మాత్రం రిషిగానే ఉంటాడు కథలో అయినా ఇళ్ళలో నిజంలో అయినా. అదే విధంగా ఆయన రాసిన తీరు, ఆయన రాసిన భాష చాలా సింపుల్గా, ఇన్నోసెంట్గా, ఆయన ఎంత స్వచ్ఛంగా నవ్వుతారో, ఆయన ఎంత ఆనెస్ట్గా ఉంటారో ఆయన కథల్లో కూడా అంత ఆనెస్టీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ అకాడమీ అవార్డు కూడా ఆయన ఆనెస్ట్గా ఆయనకేమనిపించిందో ఆయన రాశారు. అదేవిధంగా ఆయన బుడబుచ్చకాయలు అనే కథలో కూడా బీయింగ్ అ రాజు ఆయన అదర్ కాస్ట్ వాళ్ళని చూసే తీరు కూడా చాలా ఓపెన్గా చూడడం. ఎందుకంటే ఆయన అలాగే రాస్తే పెద్ద విచిత్రం ఏమి ఉండదు, ఇంకా అంతకంటే ఇంకేమి రాస్తారు ఒక అప్పర్ కాస్ట్ వాళ్ళు అన్నట్టు మనం అనుకోవచ్చు. కానీ
ఆయన ఒక థర్డ్ పర్సన్ గా కూడా బయట నుంచి ఒక 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 రాజుని ఒక పని చేసే ఒక యేసుని పక్కపక్క నుంచి ఆయన బయటికి వచ్చి ఆ సీన్ లోంచి బయటికి వచ్చి వాళ్ళని ఎదురుగా చూసి రాయడం ఆయన ఆనెస్టీకి నిదర్శనం అని నేను అనుకుంటున్నాను. చాలా అద్భుతమైన కథ బుడబుచ్చకాయలు అనే కథ. ఆ మాట కూడా గోదావరి ప్రాంతంలో ఉన్నప్పుడు విన్న మాట అది. మళ్ళీ ఇప్పుడు ఆయన కథలు పుణ్యవాణి నేను వినడం జరిగింది. ఇంత అద్భుతమైన బొమ్మలు వేసిన పిఎస్ షారీ గారికి అలాగే కవర్ పేస్ట్ చేసిన మహీకి ఈ ఇంత మంచి కథల సంపుటిని తీసుకొచ్చిన అన్వీక్షకి పబ్లికేషన్స్ వాళ్ళకు కూడా పబ్లిషర్స్కి కూడా నా అభినందనల్ని నేను తెలియజేస్తున్నాను. అలాగే సార్కి కూడా నా పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.